హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ గురించి ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను చూడండి ఇది హజ్మోలా ఇమ్లీ దీని పేరు వచ్చేసి సో ఇది డాబర్ కంపెనీ వారిది ఇక్కడ ఉంటుంది చూడండి డాబర్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఇది డాబర్ కంపెనీ వారు తయారు చేసినటువంటి హజ్మోలా ఇమ్లీ ఈ యొక్క ప్రోడక్ట్ గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా దీని హజ్మోలా ఇమ్లీ ఉంది కదా ఇది వచ్చేసి మీకు దీని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెప్తాను చూడండి ఇక్కడ ఉంది డాబర్ ఇండియా లిమిటెడ్ ఓకేనా ఈ కంపెనీ తయారు చేస్తుంది దీని యొక్క రేటు చూడండి ఇది ఫార్టీ రూపీస్ ఉంది ఓకేనా నలభై రూపాయలకు ఇక్కడ చూడండి ట్యాబ్లెట్స్ వన్ ట్వంటీ టాబ్లెట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో నూట ఇరవై టాబ్లెట్సు కేవలం నలభై రూపాయలకు మాత్రమే రావడం అనేది జరుగుతుంది ఇక ముందుగా దీని యొక్క ఇంగ్రీడియంట్స్ చూద్దాము చూడండి ఇక్కడ ఇచ్చారు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో శుద్ధి చేసినటువంటి చింతపండు మరియు మారిచా అంటే మిరియాలు నింబుసార్ అంటే నిమ్మకాయ రసము మరియు సోంత్ అంటే సొంఠి పిప్పలి అంటే పిప్పళ్ళు వీటితో పాటుగా సవర్చ లవణ్ అంటే సవర్చ లవణము ఇది ఒక రకమైనటువంటి ఉప్పు అన్నమాట అంటే ఉప్పులు నార్మల్గా ఏంటంటే ఐదు రకాలుగా ఉంటాయి అందులో ఒక రకమైన ఉప్పు ఇది సవర్చ లవణం అనేది తర్వాత శ్వేతజీర అంటే మనం నార్మల్గా ఇంట్లో వాడేటటువంటి జీలకర్ర అదేవిధంగా చించాయిమ్లి అంటే చింత యొక్క చిగురు కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది దాంతోపాటుగా సముద్ర లవణ్ సముద్ర లవణం అంటే మనం ఇంట్లో వాడేటటువంటి ఉప్పు దాంతోపాటుగా శర్కర అంటే చక్కెరను కూడా యాడ్ చేసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది దీని యొక్క టాబ్లెట్స్ నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంటాయనేది చూడండి ఈ విధంగా ఉంటాయి ఇది తినడానికి పుల్లగా తియ్యగా సో ఉప్పుగా ఈ విధంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చప్పరించడానికి బాగా ఉంటుంది ఇది ఇక దీని యూజెస్ చూసినట్లయితే ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా ఇది ఎవరికైతే అరుగుదల అంటే మెయిన్గా అరుగుదల సరిగా లేని వారి కోసమే దీన్ని ప్రత్యేకించి తయారు చేయడం అనేది జరిగింది అంటే ఎవరికైతే అరుగుదల లోపం అంటే అజీర్తి డిస్పెప్సీ ఎవరికైతే సమస్య అనేది ఉంటుందో సో వారికి మరియు ఫ్లాటులెన్స్ అంటే ఎక్కువగా గ్యాస్ సమస్య అంటే అరుగుదల సరిగా లేక పొట్ట ఉబ్బరంగా ఎవరికైతే సమస్య ఉంటుందో సో వారి కోసమే ఇది ప్రత్యేకించి తయారు చేయడం అనేది జరిగింది అంటే ఎవరికైతే అరుగుదల సరిగా ఉండదో అంటే తిన్నది సరిగా అరగదో వారి కోసం మరియు ఎవరికైతే తిన్నది గ్యాస్ గ్యాస్ట్రబుల్ సమస్య ఎవరికైతే అవుతుందో వారి కోసం మాత్రమే ప్రత్యేకించి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది ఇక దీని డోసెస్ అంటే దీన్ని తీసుకునే విధానం చూసినట్లయితే ఇది పెద్దవారైతే ఒకటి నుండి రెండు టాబ్లెట్సు చిన్నవారైతే ఒక టాబ్లెట్ను వేసుకోవాల్సి ఉంటుంది అంటే చప్పరించాల్సి ఉంటుంది దీన్ని మీరు భోజనం తర్వాత ఓకేనా సో మధ్యాహ్నం ఒకసారి భోజనం తర్వాత రాత్రి ఒకసారి భోజనం తర్వాత పెద్దవాళ్ళు అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఎబో అయితే రెండు రెండు టాబ్లెట్స్ని చప్పరించవచ్చు సిక్స్ ఇయర్స్ ఎబో అండ్ ట్వెల్వ్ ఇయర్స్ బిలో కనుక అయితే ఒక్కొక్క టాబ్లెట్ని తిన్న తర్వాత చప్పరించవచ్చు సో ఈ విధంగా దీన్ని తీసుకోవచ్చు దీన్ని చాలా సింపుల్గా తయారు చేస్తారు ఈ డబ్బర్ వాళ్ళు ఏంటంటే చిన్న పిల్లలకైనా చప్పరించడానికి బాగుంటుంది పెద్దవారికైనా చప్పరించడానికి బాగుంటుంది సో ఎవరైతే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా చిన్న పిల్లల్లో కానీ తర్వాత పెద్దల్లో కానీ ఏదైతే అరుగుదల సమస్య ఉండి గ్యాస్ ట్రబుల్ సమస్య అనేది ఏర్పడుతుందో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకోండి అంతేకాకుండా ఈ యొక్క టాబ్లెట్స్ ఉన్నాయి కదా ఈ టాబ్లెట్స్ని నార్మల్గా కూడా చప్పరించడానికి బాగుంటుంది అంటే ఎవరికైతే గ్యాస్ సమస్య కానీ తర్వాత అరుగుదల సమస్య కానీ లేని వారు ఉంటారో సో వారు కూడా తిన్న తర్వాత ఈ యొక్క టాబ్లెట్స్ను చప్పరించవచ్చు తద్వారా వాళ్ళకు కూడా అంటే డైజేషన్లో ఇంకేమైనా సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఇది కాపాడడం అనేది జరుగుతుంది అంటే డైజేషన్ని ప్రాపర్గా చేయడానికి బాగా పనిచేస్తుంది ఓకేనా సో ఖచ్చితంగా అరుగుదల సమస్య ఉన్నవారు గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారే కాకుండా సాధారణంగా అంటే ఎటువంటి సమస్యలు లేని వారైనా సరే తిన్న తర్వాత చప్పరించడానికి బాగుంటుంది ఈ టాబ్లెట్స్ అనేది ఓకేనా సో మరిని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్